नमो भगवते रुद्राय नीलकंठाय शंभवे सर्वाय गिरीशाय नमो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम भवानी शंकर देवताभ्यो नमः कर्पूर नीराजन दर्शयामी हर हर महादेव हर हर महादेव हर हर महादेव शंभो शंकर शंकरस्य चरिता कथामृतम् चंद्रशेखर गुणानुकीर्तनम् नीलकंठ तव पाद सेवनम् संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि ఎందుకీ విభూతి? మనస్సులో శివభక్తి ఉండాలి గాని ఈ వేషాలు మాకు అక్కర్లేదు. అంతే, హర హర మహాదేవ శంభో శంకర. భక్తిరంగం పూర్తి చేసుకుని మళ్ళీ రక్తిరంగంలోనికి దయచేశారా? భక్తి లేని వాడికి రక్తి ఎలా తెలుస్తుంది? భక్తి లేని వాడికి భక్తి ఎలా నిలుస్తుంది రంజని? రంజని, ఇక నువ్వే నా మనోరంజని. ఎన్నాళ్ళ బ్రతికినన్నా? మీ మాయ మాటలు నేను నమ్ముతాననుకున్నారా? ఈ రాజమర్తికి మీద అనురాగం, మీ రాణి గారు వచ్చేవరకే నేను నాకు తెలియదా? రాణి ఎవరు? ఏమో, మీరు ఏ మహారాజా కన్యను పెళ్లాడతారు? ఇప్పుడే నేను ఎలా చెప్పగలను? రంజన్, నీవు మా ప్రేమను అనుమానిస్తున్నావు. మహారాజా కన్య కాదు, మహామహా చక్రవర్తి కన్య వచ్చిన మాకు అక్కర్లేదు. నీవే మా రాణి. ఇదిగో మా రాజం, ఇప్పుడే నీ కళ తెలుస్తుంది. ఓ, చేసుకుంటా. నీకంటే సుందరి ఆకాశం నుంచి దిగొస్తే చేసుకుంటా, లేకపోతే చేసుకో. క్షమించండి మహారాజా, హాస్యానికి అన్నానే కాని మీకు నా పైన ఉంటే ప్రేమ తెలియక కాదు. ఇదిగో మీ రాజముద్రిక. వద్దు రంజనీ, వద్దు. ఇది మా ప్రేమ చిహ్నం కాదు, ఎప్పుడు నీ వద్ద ఉండవచ్చు. రాజగురువులు పరమానందయ్య గారు ఏలేని వారి దర్శనానికి వేయించేశారు. వేయించేశారు? అవును, వేయించేస్తారు. ఈ పరమానందంలో పరమానందయ్య గారు రాజగురువులు, రాజోద్యోగులు. సమయానికి వస్తారు, రసభంగం చేస్తారు. రాజు మంత్రంలో ఇవన్నీ పరిపాటి మహారాజా. అందుకే నా మంత్రానికి వేచి నా గృహం పావనం చేయమని నిత్యం ప్రార్థిస్తున్నాను. నీవు చెప్పిందే నిజం. అక్కడైతే మన ఆనందానికి ఏ అంతరాయం ఉండదు. అవును, ఈ రాత్రికి మేము తప్పకుండా వస్తాం. ధన్యవాదాలు.
మహాదేవ మహాదేవ సప్తశిఖామణులు అలా తేరిపారు చూస్తున్నారే మంత్రి గారు. మహాదేవ సౌందర్యం ఎక్కడున్నా చూసి ఆనందించడానికే కదా పరమేశ్వరుడు నేత్రాలు ప్రసాదించింది తప్ప. నమస్కారం గురువర్య, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. చిప్పగించారా రాజనంతకి? ఇంతకు ప్రజలకు మార్గదర్శకుడు కావలసిన మహారాజే నిత్యం మధుపానం సేవిస్తూ శివ పూజ కూడా మరచి ఆ రాజనర్తకి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన పరమానంద గురువులకు నమస్కారం. విజయోస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. మీరు వచ్చిన విశేషం? మహాదేవ మహాదేవ, విశేషమేముంటుంది మహాప్రభు? రాజగురువులు తమదికి సన్మార్గోపదేశం చేయడానికే వచ్చి ఉంటారు. సత్యం సత్యం. మహారాజా, జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు. అందులో తమరు నరేంద్రులై జన్మించారు. ఇంతటి మహోత్కృష్టమైన జన్మనొసగిన పరమేశ్వరుని పూజ కూడా తాము విస్మరించటం. విస్మరించలేదు గురుదేవ. రాజమందిరంలో యథావిధిని పూజలు జరిగించటానికి పురోహితులను నియమించియే ఉన్నాం. ప్రభు, రాజకార్యాలకు ఉద్యోగులను నియమించవచ్చు, కానీ పూజలకు కూడానా? 3 వేళల 3 ఘడియలు భక్తితో స్వయంగా శివ పూజ చేయడం తమరికి కష్టమంటారా? ఎంత మాట గురుదేవా, ఎంత మాట. పరమేశ్వరుని పూజ కష్టమా? సరే, నేటి నుండి మేమే స్వయంగా పూజ చేస్తాం గురుదేవ. చాలా సంతోషం. మహారాజా, తాము ఎట్టి స్థితిలో ఉన్నా ఎక్కడున్నా సమయభంగం కాకుండా మాత్రం శివ పూజ చేయండి. గురుదేవుల ఉపదేశం తప్పకుండా పాటిస్తాం. అమ్మాయి గిరిజా, గిరిజా అదిగో ఆ పళ్ళబుట్టను గదిలో పెట్టించు. అమ్మా, ఆకలితో చచ్చిపోతున్నాను, పచ్చిన అన్నం పెట్టమ్మా. ఆనందం, ఓహాయ్ ఆనందం. ఓహాయ్ వస్తున్నా. ఏమిటండి బయట ఎవడో పాప ఆకలితో ఏడుస్తున్నారు? ఆ ఏడిస్తే ఏడాను ఉండి తర్వాత పెట్టాను. ముందు మీరు శివ పూజ చేసి నివేదన చేయండి. కోసి వెరిదానా? ఆకలిగా ఉన్న అతిథులకు అభ్యాగతులకు అన్నం పెట్టడం ఈశ్వర నివేదనతో సమానమేమి? సత్యము శౌచము ధర్మం ఇవన్నీ కూడా మనం తెలియకుండా చేసే శివ పూజలే సుమా. మరేం తప్పు లేదు, కానీ వానికి అంత అన్నం పెట్టు. సరే, మీకు తప్పు లేకపోతే అడిగిన వాళ్ళందరికీ అన్నం పెడతాను. మీరు సంపాదించి తీసుకొస్తున్నారు, నేను ఆ మాత్రం వండి పెట్టలేనా ఏమిటి? మహాదేవ మహాదేవ, తమ సెలవైతే చేతులు కట్టుకుని ఏ అర్ధరాత్రి నేనే వచ్చేవాడిని కదా. ఏడు సెలవు జగ్గారాయుడు, ఈ చాటుమాటి పద్ధతులు నాకు నచ్చలేదు. ఈ సమయంలోనే మహారాజును తుదముట్టిస్తే ప్రభుత్వమే మన చేతికొస్తుంది. అది ఎలా జరుగుతుందండి? దానికి ఒక ఉపాయం ఉంది, రా చెప్తాను. ఈ అడవిలోనే రాజు